అపారమైన ప్రతిభ ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించక అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు అలాంటి విద్యార్థుల కోసం ఆర్మీ సరికొత్త స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించింది కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా మంది విద్యకు దూరం అవుతున్నారు ఈ పరిస్థితులను నిర్మూలించడానికి ఇటు ప్రభుత్వాలు అటు సేవా సంస్థలు బిజినెస్ మ్యాన్స్ వంటి వారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ ప్రకటిస్తున్నారు తాజాగా ఇండియన్ ఆర్మీ సైతం పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్ స్కీమ్ తెచ్చింది అయితే ఈ స్కీమ్ జమ్మూ కాశ్మీర్ లోని నిరుపేద స్టూడెంట్స్ కు మాత్రమే వర్తిస్తుంది కాశ్మీర్ లోయలో పేద స్టూడెంట్స్ కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్కాలర్షిప్ స్కీమ్ రెండు వేల ఇరవై మూడును ప్రారంభించింది ఇండియన్ ఆర్మీ సద్భావన ఆపరేషన్ లో భాగంగా ఈ పథకాన్ని తీసుకువచ్చింది విద్యారంగంలో అపారమైన ప్రతిభ చూపించే పేద మధ్య తరగతి స్టూడెంట్స్ కు ఈ స్కాలర్షిప్ అందించనున్నారు దీనివల్ల పేద ధనిక పిల్లల మధ్య అంతరాన్ని తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఇదే తమ లక్ష్యమని ఇండియన్ ఆర్మీ పేర్కొంది ఇక ఈ స్కాలర్షిప్ కోసం కాశ్మీర్ లోయలోనే వివిధ జిల్లాల నుంచి నూట నలభై ఆరు మంది స్టూడెంట్స్ ను ఎంపిక చేస్తారు ఒక్కొక్క విద్యార్థికి ఒకటి పాయింట్ రెండు లక్షల చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు ఈ పథకంలో భాగంగా పన్నెండు అనుబంధ యూనివర్సిటీలో ఒప్పందం కుదుర్చుకున్నామని స్కాలర్షిప్ కు ఎంపికయ్యే విద్యార్థుల ఖర్చులను సంబంధిత యూనివర్సిటీ భరిస్తారు దీంతో వారి ఉన్నత చదువుల కలను సాకారం చేసుకుంటారని ఇండియన్ ఆర్మీకి చెందిన ఓ అధికారి తెలిపారు కాగా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక స్కాలర్షిప్ కు రెండు దశల్లో విద్యార్థులను ఎంపిక చేస్తారు తొలుత రాత పరీక్ష ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇప్పటికి ఈ స్కీమ్ కోసం కుప్పారా జిల్లా నుంచి చాలా దరఖాస్తులు వచ్చాయని వారికి రాత పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహించి అందులో ముప్పై నాలుగు మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఇండియన్ ఆర్మీ అధికారి తెలిపారు అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు